నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. మొత్తానికి బోరుగడ్డ అనిల్ దొరికాడండి. అధికారం ఉన్న టైంలో బోరుగడ్డ చేసిన వ్యాఖ్యలు అన్నీ నిగావు. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, చంద్రబాబు నాయుడు లేపేస్తా. ఎట్లాంటి వ్యాఖ్యలు ఆయన మాట్లాడు. అలాగే పర్సనల్ అటాక్ ఏది పవన్ కళ్యాణ్ గారు సంబంధించిన ఫ్యామిలీ మీద కావచ్చు. ఇది ఈ రోజున అటు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, క్యాడర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు జనసేనకి సంబంధించి వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారండి. బట్ ఇంకో చర్చ ఏంటంటే, ఏముంది అరెస్ట్ తర్వాత వెంటనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఒక ఆప్షన్ ఒకటి ఉంది, పెద్ద మ్యాటర్ కాదనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. సో మొత్తానికి అయితే అతను అరెస్ట్ చేయటం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి ఒక స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం భావించవచ్చు. ఎందుకంటే అతను మానవ జాతిలో మనం వేసుకోవడానికి లేదు, అదొక ప్రత్యేక జాతి. ఇప్పుడు అసురగణాలు అంటాం చూసారా, అట్లాంటి రాక్షస సంతతి వాళ్ళ గనక రాక్షసులకు గనక పిల్లలు ఉంటే ఇలాంటి కొడుకులే ఉండి ఉంటారేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు అనేటువంటివి 2 పార్టీలుగా ఉండి ఎవరికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు వాళ్ళు చెప్పుకోవటం, సరే అధికారంలో ఉన్నవాళ్ళు కొంచెం అహంకారం ప్రదర్శించడం, జులుం ప్రదర్శించడం అనేటువంటిది సహజంగా జరిగేది కదా అని మనం ఒప్పుకోవచ్చు. కానీ కొద్దిమంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే పార్టీలో ఉన్నవాళ్ళు, పార్టీ బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేసిన అతి వీళ్ళని మానవుల కేటగిరీలోంచి తీసి అసూరుల కేటగిరీలోకి వేసింది. మిగతా వాళ్ళ పేర్లు అనవసరం. ఇతను మాత్రం స్పెసిఫిక్గా మనకి తెలుసు కాబట్టి, నేను ఎక్కడో లండన్లో చదువుకొని వచ్చానంటాడు. ఆ భాష బజార్ భాష, మామూలుగా చెప్పాలి అంటే ఏంటంటే మనుషులు మామూలుగా మాట్లాడటానికి కూడా జుగుప్సు కలిగించేటువంటి భాష అతను ఉపయోగించేవాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల దర్పాలు ప్రదర్శించి, అసలు గంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని లేపేస్తా, తర్వాత మన కోటంరెడ్డి మన శ్రీధర్ రెడ్డిని జీబుకు కట్టుకొని లాక్కొని వస్తా. అంటే వీళ్ళేదో సినిమాలో హీరోలు, మిగతా వాళ్ళందరూ క్యారెక్టర్లు, అసలు రాజ్యాంగం లేదు, మిగతాది ఏం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు వీళ్ళు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అయితే నీచాతి నీచంగా వాళ్ళ భార్యని, తర్వాత పిల్లలతో సహా మాట్లాడిన మాటలు, అవి ఉచ్చరించడానికి కూడా మనకి నోటికి రావు. ఇలాంటి వ్యక్తులకి సమాజంలో ఉండేటువంటి అర్హత లేదనేటువంటిది నా భావన అండి. ఎందుకంటే తెలియక పొరపాటున ఒకసారి నోరు జారటం అనేటువంటిది, అది ఎవరికైనా కానీ ఆవేశం వచ్చినప్పుడు ఎప్పుడో సహజంగా వస్తుంది, తర్వాత దాన్ని ఏదో సారీ చెప్పి సమర్థించుకుంటారు. కానీ ఇంటెన్షనల్గా ఒక ఫేమస్ అవ్వాలనో, లేకపోతే వాళ్ళ అధినాయకుడు దృష్టిలో పడాలనో, లేకపోతే అక్కడ ఏదో పదవి పొందాలని చెప్పేసి, ఎందుకంటే వైఎస్ఆర్ సంస్కృతి మనం చూసాం, ఎవరు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడితే, ఎవరు ఎక్కువ ఆయన ఇంటి మీదకి వెళ్ళటానికి దాడి చేస్తే, ఎవరు ఎక్కువగా ప్రదర్శన చేస్తే వాళ్ళకి పదవులు వచ్చినాయి. కాబట్టి ఆ ప్రాసెస్లోనే ఓవర్ యాక్షన్ చేస్తే మనకు అక్కడ దక్కుతుందని చెప్పి చాలా ఓవర్ యాక్షన్ కూడా మామూలుగా సరే మాట్లాడిన అడిగిపోయి నీకు ధైర్యం కూడా ఉండాలిగా, ఇలాగే ఎక్స్ట్రాలు మాట్లాడితే ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఆఫీస్ని తగలబెట్టారు 2 సార్లు. ఒకసారి కాదు, అధికారం మారిన తర్వాత ఒకసారి, అధికారం మారకముందు కూడా ఒకసారి చేశారు. అదే ఇది కోటంరెడ్డి గారి ఇష్యూ. అవును, మరి ఎక్కడ నువ్వు దూకి పారిపోయావు? తర్వాత అప్పుడు నేను లేనప్పుడు వచ్చారు, దమ్ముంటే ఇప్పుడు రండి అప్పుడు రండి. పోనీ అప్పుడు లోకేష్ అప్పుడు అనుకుంటాండి, లోకేష్ కాదు కోటంరెడ్డి గారు. అదేనా, కోటంరెడ్డి గారికి సంబంధించిన వాళ్ళే కొంతమంది వచ్చారు అప్పుడు చేశారు. రైట్ రైట్, చేసి బహిరంగంగా ఇతని భాషలోనే అక్కడ మాట్లాడి, నువ్వు మొగోడు అంటున్నావు కదా రా బయటికి రా, మేము ఇక్కడే ఉన్నామంటే ఒక రోజు 2 రోజుల దాకా బయటికి చప్పుడు లేదు, తర్వాత బయటకు వచ్చి మళ్ళీ చప్పుడు చేశారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. కాబట్టి వీటిని మనం ఇంగ్లీష్లో టైగర్ పేపర్స్ అంటుంటాం, కాగిత పుల్లు. సో ఇవన్నీ ఆ కేటగిరీ అనమాట. సో ఇప్పుడు అంతకుముందు రౌడీ షీట్ ఉండేది, వైఎస్ఆర్సీపీ అప్పుడు ఎత్తేసినట్టున్నారు, మళ్ళీ ఇప్పుడు రౌడీ షీటు తెరిచారు. తెరిచిన తర్వాత ఇందాక మీరు మామూలు వాళ్ళు అంటున్నారు, ఏముంది వెళ్తే బెయిల్ మీద బయటకు వస్తాడు అనేటువంటిది. అంటే పోలీసులు కనుక తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంత టైంనే బయటికి రాకుండా ఎంత విశ్వప్రయత్నం చేశారో చూసాం మనం. ఎట్లాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయితే దాంట్లో బెయిల్ వస్తుంది అనే టైంకి ఇంకొక కేసు బయటికి తీయటం, ఆ కేసు మీద వెళ్ళి బెయిల్ తెచ్చుకునే లోపల ఇంకొక కేసు తీయటం, ఇట్లా ఆయన్నే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు.
సరే ఆయన కంటే పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, కాస్త ఏదో బయటపడ్డాడు అనుకోండి. ఇప్పుడు ఇతని మీద 15 కేసులు ఉన్నాయి. ఒక కేసులో లోపలికి వెళ్ళిన తర్వాత దాని మీద బెయిల్ తెచ్చుకోగానే ట్రాన్సిట్ వారెంట్ తోటి ఇంకొక కేసు వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఖచ్చితంగా నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా ఇప్పుడు మనం ఇతన్ని కూడా చూస్తున్నాము, నందిగం సురేష్ ఒక కేసులో బెయిల్ వచ్చింది, బయటికి రాగానే చక్కగా మళ్ళీ అత్తారింటికి తీసుకున్నట్టు తీసుకెళ్లారు. కాబట్టి అధికారం మదంతో మనం చేసేటువంటి కామెంట్స్, మాట్లాడే మాటలు ఫ్యూచర్లో ఇప్పుడు అన్ని రోజులు ఒకలాగా ఉండవు. అధికారం మారిన తర్వాత ఏంటి మ్యూజిక్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి మనం చూస్తున్నాం. అయితే అన్ని విషయాల్లో జరుగుతుంది ఏంటంటే, మాట్లాడేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళ భార్యల్ని పిల్లల్ని నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కులం గుర్తురాదు. అటు నందిగం సురేష్కి కానీ లేకపోతే అనిల్కి కానీ వీళ్ళ భార్యలకు గుర్తురాదు. ఏ మాటలు అవి? సాటి ఆడమనిషి నా మాట్లాడటం ఏంటి, సాటి మనుషులను మాట్లాడటం ఏంటని ఆ తల్లి విఘ్నత నేర్పించుంటే వీళ్ళకి ఇలా వీళ్ళు రాక్షసులాగా తయారయ్యేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు తీసుకెళ్ళి చట్టం దాని పని తాను చేస్తున్నప్పుడు మాత్రం కులం గుర్తొస్తుంది. సుమారుగా అంటే మీరు అన్నట్టు సార్, 15 కేసులు అంటున్నారు, అంటే ఇంకా కంటిన్యూగా పొడిగించుకుంటూ వెళ్తూ ఉంటారు, అయితే బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పట్లో అయితే ఒక 6 నెలల వరకు అయితే కనబడట్లేదు నాకు. 6 నెలలు ఖచ్చితంగా ఓకే, ఎందుకంటే 21 రోజులు రిమాండ్ అంటారు. రిమాండ్ అయిన తర్వాత మిగతా కేసులు ఇప్పుడే తీరు. ఓకే, ఇతను బెయిల్కి వెళ్ళాడు అనుకోండి, బెయిల్కి వెళ్ళినా వెంటనే రాకపోవచ్చు. 1 వాయిదా 2 వాయిదాల తర్వాత బెయిల్ వస్తుంది అనే సందర్భంలో 2వ కేసు బయటికి తీస్తారు. ఓకే ఓకే, తీసి ఏం చేస్తారంటే బయటికి రాగానే తీసుకెళ్ళి మళ్ళీ ఆ కేసులో అరెస్ట్ చేస్తారు, మళ్ళీ ఒక 3 వారాలు రిమాండ్, మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో బెయిల్ వస్తుందంటే ఇంకొక కేసు. ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితోటి ఇలాంటి వాళ్ళకి సరైనటువంటి ఇది కావాలి అనేది ఉంటే మాత్రం చాలా రోజులు ఇతను లోపల పెట్టచ్చు. తర్వాత ఏ కేసు, ఏ తప ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు పెట్టారండి ఒక కేసులోనే. మరి అనుకుంటే ఎంతసేపు చెప్పండి? అదే, పైగా మనాడి దగ్గర కావాల్సిన ఆధారాలు ఉన్నాయిగా, బహిరంగంగా అన్నయ్య ఉన్నాయి, బహిరంగంగా అన్నయ్య ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, ఎంతమందిని బెదిరించారో ఉంది, సో వచ్చి చంపేస్తానన్నయ్య ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పెట్టేస్తే చక్కగా ఎన్ని రకాల సెక్షన్లు ఉంటే అన్ని రకాల సెక్షన్లో ఫిక్స్ చేస్తారు. చేసిన తర్వాత అతని ధైర్యం ఏంటంటే, ఇప్పుడు చాలామందికి వస్తుంది ఏంటంటే, ఇంత సీరియస్గా ఉన్నప్పుడు ఇన్నాళ్ళు పారిపోయి 4 నెలల తర్వాత ఇప్పుడు వచ్చి ఇంట్లో ఎందుకు చిక్కిపోయాడు? సహజంగా దాక్కొని దాక్కొని తిరుగుతున్నాడు. ఈ 4 నెలలు ఎక్కడ ఉన్నా, గోవా అన్నారు, బెంగళూరు అన్నారు, ఇంకో చోట అన్నారు, ఇంకో చోట అన్నారు. చక్కగా వచ్చి ఇంట్లోనే దిగాడు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉంటే దిగుంటాడు చెప్పండి? చూశాడు అందరు బయటే ఉన్నారుగా, ఒక నందిగం సురేష్ తప్పితే నన్ను మాత్రం ఏం చేస్తారులే అనుకుని వచ్చాడు. ఓకే, సో కొంతమంది టార్గెటెడ్, వాళ్ళందరూ హైకోర్టు సుప్రీంకోర్టు ప్రొటెక్షన్లో ఉన్నారు. వాళ్ళు రిలీఫ్ ఉంది నవంబర్ 5 వరకు వీళ్ళందరికీ ప్రొటెక్షన్, మనాడికి అది లేదుగా. కాబట్టి వచ్చాడు చక్కగా లడ్డూలాగా దొరికాడు. దొరికిన తర్వాత మరి చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తారా? ఇలా చట్టాన్ని అతిక్రమించే వాళ్ళ విషయంలో మరి 3rd డిగ్రీ లాంటిది, అంటే కామన్ మ్యాన్ ఏం కోరుకుంటున్నాడు అంటే 3rd డిగ్రీ లాంటిది ఉపయోగించి మళ్ళీ జన్మలో ఎవరి మీదన్నా మాట్లాడాలి అంటే ఈ 3rd డిగ్రీ గుర్తు రావాలి ఇలాంటి వాళ్ళకి. అంటే మనం చట్ట ప్రకారంగా జరగాలని మనం కోరుకున్నప్పటికీ కామన్ మ్యాన్ కార్యకర్తలు ఇప్పుడు వాళ్ళ నాయకుడిని తిట్టినప్పుడు బాధపడ్డటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోరుకుంటుంది ఏంటంటే, వాళ్ళు తీసుకెళ్ళి ఒక ఎంపీనే ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో మనం చూసాం రఘురామకృష్ణదాస్ గారికి. మరి ఇలాంటి పట్ల, ఇలాంటి వాళ్ళ పట్ల నందిగం సురేష్ని కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి మాట్లాడారు, దాని మీద కూడా పెద్ద విమర్శలు వచ్చినాయి. నేరస్తుని కూర్చోబెట్టి మీరు కూల్ డ్రింక్ ఇచ్చి ఇచ్చేయటం ఏంటి, వాళ్ళు జోగి రమేష్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూల్ డ్రింక్లు తెప్పించారంట. సో ఈ రాసి మర్యాదలు ఏంటి అనేటువంటి ఈ విమర్శలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, మళ్ళీ జన్మలో ఎవరి మీదన్నా కామెంట్ చేయాలి అంటే ఆ 3rd డిగ్రీ తీసుకున్నటువంటి 3rd డిగ్రీ గుర్తు రావాలి ఇలాంటి వాళ్ళందరికీ. ఎందుకంటే చట్ట ప్రకారంగా అంటే తోలుమందం ఇవి. కాబట్టి ఏంటంటే నాకు తెలిసి అనిల్ అనేటువంటి వాడు ఇప్పట్లో బయటకు వచ్చే సమస్య ఉండదు. మరి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటిది చూద్దాం.